ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తయిపోతుంది. అయితే ఈ కరోనా మహమ్మారి వల్ల రాజకీయ కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి, అయితే రాజకీయాలు మాత్రం స్తంభించలేదు. ప్రత్యర్థి పార్టీలు బురదజల్లే కార్యక్రమాన్ని యథాలాపంగా కొనసాగిస్తున్నాయి. ఇదే టైంలో సొంత పార్టీలో కూడా కొంతమంది వెన్నుపోటు వీరులున్నారు అనేది ఈ కరోనా మహమ్మారి గ్యాప్లో ఆ విషయం బయటపడింది అనేది సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ అవుతున్న వార్త. ఎందుకంటే ఎన్నికల ముందు, అంటే వైసీపీ తరపున పోటీ చేసేందుకు ఎన్నికల ముందు చాలామంది ప్రయత్నాలు చేశారు. అయితే వారిలో చాలామందికి సీట్లు దక్కలేదు. అధికార పార్టీ ఒకవేళ అధికార పార్టీలో ఉంటే తర్వాత అయినా ఏదైనా ప్రయోజనాలు జరగచ్చు కదా అని చెప్పి పార్టీతో కంటిన్యూ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తర్వాత కార్పొరేషన్ చైర్మన్ కానీ ఎమ్మెల్సీలు కానీ ఏయో పదవులు వస్తాయి కదా అనే చిన్న చిన్న హామీల నేపథ్యంలో కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇందులో ఇప్పుడు ఎమ్మెల్సీ పదవులు అయితే సాధ్యం కాదు అనేది అర్థమైపోతుంది. పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు దాటుతున్నా వీళ్లలో చాలామందికి ఇంకా పదవులు దక్కలేదు అనే అసంతృప్తులు ఒక పక్కన బ్యాక్గ్రౌండ్లో పెరుగుతున్నారు అనేది కూడా ఒక ప్రచారం. దీంట్లో చాలామంది నాయకులు అధిష్టానం మీద ఒక అసంతృప్తితో ఉన్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగాయి. అయితే పార్టీపై అసంతృప్తితో ఉన్న నియోజకవర్గ స్థాయి నాయకులు చాలామంది పార్టీ అభ్యర్థుల ఓటమికి కృషి చేశారు అనే ఒక విషయం స్థానిక నేతల దగ్గర నుంచి, క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి డైరెక్ట్గా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అనేది ఇప్పుడు జరుగుతున్న ఒక ఇంపార్టెంట్ అయిన నిజంగా ఒక సమాచారం అన్నమాట ఇది. అయితే ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు, నెల్లూరు ఇలా తదితర చోట్ల పార్టీ నాయకులే ఆధిపత్య పోరుతో పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కూడా ప్రయత్నించారు అనే విషయం జగన్ గారి దృష్టికి వెళ్ళిందట. దీంతో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారందరికీ ఇప్పటికే గట్టి వార్నింగ్లు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆల్రెడీ కొంతమందికి అయితే ఇచ్చారని తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతానికి చెందిన ఓ మంత్రి సొంత పార్టీ అభ్యర్థులు ఓటమికి కృషి చేయడంతో పాటు జనసేన పార్టీ అభ్యర్థులు గెలిచేందుకు కృషి చేసినట్లుగా కూడా జగన్ గారికి పక్కా సమాచారం అందిందంట. అలాగే ఇదే డెల్టా ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఓ స్థానికేతరుడి ప్రాబల్యం తగ్గించేందుకు కూడా ప్రయత్నిస్తున్నట్లుగా కొంతకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీని మీద వైవి సుబ్బారెడ్డి గారు సైతం నాయకుడికి ఒక వార్నింగ్ ఇచ్చినా సరే ఈ పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహంగా ఉన్నారే అనేది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ కరోనా మహమ్మారి వైరస్ నేపథ్యంలో దాని మీద దృష్టి సారించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే పనిలో బిజీగా ఉన్న పరిస్థితి అధికారులు కానీ మొత్తం యంత్రాంగం అంతా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి టైంలో రాజకీయాలను కాసేపు పక్కన పెట్టక తప్పదు, పార్టీ కార్యక్రమాలని, ఇటువంటి కార్యకలాపాలని. సో ఈ తతంగం అయిపోయిన తర్వాత ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టేబుల్ మీద ఒక లిస్ట్ ఉంది, ఎవరు వెన్నుపోటుదారులు, ఎక్కడెక్కడ పార్టీ బలోపేతం అవుతుంటే దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడ పార్టీని బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నారు అనే దాని మీద సీరియస్గా దృష్టి సారించి వాళ్ళ మీద వేటు వేయబోతున్నారు త్వరలోనే అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. చూద్దాం, ఒక పక్క ఈ కరోనా మహమ్మారి ఉంటే ఇదే టైంలో ఇంకా పార్టీలు, రాజకీయాలు అసంతృప్తులు అనేది చేస్తున్నారు. ఎవరన్నా నిజంగా అటువంటి వాళ్ళు ఉంటే క్షమించకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆలోచనతో ఉన్నారని తెలుస్తుంది. త్వరలో అది అధికారికంగా బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.